హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ నాలుగు దిమ్మ తిరిగే రహస్యాలు మిమ్మల్ని షాక్కి గురిచేస్తాయి. మనిషి భౌతిక శాస్త్ర రహస్యాలను కొన్నిటిని ఛేదించగలిగినా ప్రకృతి రహస్యాలను మాత్రం ఛేదించటంలో విఫలమవుతున్నాడనే చెప్పుకోవాలి. ప్రకృతి రహస్యాలను ఛేదించటానికి చిక్కుముడి విప్పేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు, అయినా జవాబు దొరకలేదనే చెప్పుకోవాలి. ఈ రహస్యాలు ఎప్పటిలాగానే నిగూఢంగానే ఉండిపోయాయి అనటంలో సందేహం లేదు. అటువంటి కొన్ని రహస్యాల గురించి ఈ వీడియోలో ప్రస్తావించుకుందాం. యతి మిస్టరీ. భారతీయ ఇతిహాసాలలో చాలా చోట్ల యతి ప్రస్తావనను గమనించవచ్చు. అంతేకాదు, ఇటీవలి కాలంలో హిమాలయాల్లో ఓ చోట యతిని చూశామని కొందరు యాత్రికులు తెలపటం సంచలనంగా మారింది. యతి పాదముద్రలను వారు చూశామని చెప్తున్నారు. ఈ విషయంపై ఒక నిర్ధారణకు రావటానికి అనేక పరిశోధనలు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే యతి గురించి ప్రస్తావనలు ఎక్కువగా వినిపిస్తున్న కథేంటంటే, యతివని భావిస్తున్న ఆ పాదముద్రలు భారీ కాయంతోనున్న ఓ కోతివని, మరికొందరైతే భారీ మనిషే యతిలా సంచరిస్తున్నాడేమోనన్న సందేహాన్ని వ్యక్తపరిచారు. ఇదిలా ఉంటే యతివని చెప్పుకుంటున్న తల వెంట్రుకలు, అలాగే ఇతర భాగాల నుంచి తీసుకున్న డిఎన్ఏను విశ్లేషించగా ఒక విషయం తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. అదేంటంటే, ఈ డిఎన్ఏ ఎలుగుబంటి అలాగే కోతి డిఎన్ఏలతో మ్యాచ్ అవుతుందట. అంతేనా, అమెరికాలోని ఓ అటవీ ప్రాంతంలో కూడా దీనికి పోలి ఉండే ఆనవాళ్లు లభించాయని అంటున్నారు. ఇంతకీ అసలు యతి కోత లేదా మనిషానన్న విషయం మిస్టరీగానే మిగిలిందే. శాన్ లూయిస్ వ్యాలీ మిస్టరీ. ఈ వ్యాలీను అమెరికాలోని కొలరాడోలో గమనించవచ్చు. ఇది మెక్సికో ప్రాంతం వరకు విస్తరించుంటుంది. ఈ వ్యాలీ విస్తీర్ణం 8,000 చదరపు కిలోమీటర్లు. దీని పొడవు 196 కిలోమీటర్లు కాగా వెడల్పు 120 కిలోమీటర్లు. దట్టమైన అడవులు, క్రూర మృగాలు అలాగే ఎత్తైన పర్వతాలతో ఈ వ్యాలీకి చెందిన ఓ మిస్టరీ షాక్కి గురిచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ విషయమై ఈ ప్రాంతం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. అదేంటంటే, ఈ వ్యాలీలోని అడవి జంతువులకు చెందిన అవయవాలు అదృశ్యమవ్వటం జరుగుతోందట. వందల సంఖ్యలో ఇలా జరుగుతున్నా ఒక్క చుక్క రక్తం కూడా కనిపించటం లేదట. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు, ఇదెలా జరుగుతోంది అన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. అనేక పరిశోధక బృందాలు ఈ విషయమై కూపీ లాగటానికి ఆ ప్రాంతానికి వెళ్లటం జరిగింది. అయినా సమాధానం కనుక్కోలేకపోయారు. అయితే ఆ పరిసరాలలో నివసించే స్థానికులు ఈ విషయమై ఓ కథనాన్ని చెప్పుకుంటున్నారు. రాత్రి సమయంలో ఈ ప్రాంతానికి ఏలియన్స్ రాకపోకలను సాగిస్తున్నారని, వారే ఇలా జంతువుల అవయవాలను తీసుకెళ్తున్నారని అంటున్నారు. ఈ కథనంలో వాస్తవముందని జూడీ అనే పరిశోధకురాలంటున్నారు. అందుకు ప్రత్యక్ష సాక్షిని తానేనని చెబుతున్నారు. ఇంతకీ మనుషులు చేస్తున్నారా లేక ఏలియన్స్ చేస్తున్నారన్న విషయం మిస్టరీగానే మిగిలింది. ఇది చిక్కువీడని మిస్టరీగా ఇది అమెరికన్ క్రైమ్ హిస్టరీలో మిగిలిందని చెప్పుకోవచ్చు. ఫ్లయింగ్ స్నేక్. ప్రపంచంలోని అనేక దేశాలలో పాములను దైవిక శక్తి కలిగిన ప్రాణులుగా భావిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా భారతీయులు పాములను దైవంగా భావించి పూజిస్తారు. పాములంటే పరమశివుడికి ఇష్టమని కూడా చెప్తారు. పాముల గురించి శాస్త్రవేత్తలు అనేక రహస్యాలకి సమాధానాలను కనుగొన్నారు. అయినా ఇంకొన్ని రహస్యంగానే మిగిలాయి. పాముల గురించి ఇప్పటికీ నాగమణి అనే విషయం రహస్యంగానే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇంకొక ప్రశ్న తలెత్తింది. ఫ్లయింగ్ స్నేక్ విషయం కూడా మరొక మిస్టరీగా మిగిలింది. దీని పొడవు 4 అడుగులు. రెక్కలు ఉండకపోయినా పక్షిలా ఎగురుతుంది. 3 నుంచి 20 అడుగుల దూరం వరకు ఇది ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకు ఎగురుతుంది. ఇలా రెక్కలు లేకున్నా కూడా ఇది ఎగరటానికి దీని శరీర సౌష్ఠవంతో పాటు శరీర ధర్మాలు కారణమని భావించవచ్చు. ఇది తన శరీరంతో ఒక కొమ్మను బలంగా తొయ్యటం వలన తాను చేరాలన్న కొమ్మ వద్దకి వెళ్లేటంత ఫోర్స్ లభిస్తుందని అంటున్నారు. కోతులు అలాగే ఇతర జంతువులు ఎగిరేందుకు ఏ విధమైన ప్రక్రియను అనుసరిస్తాయో అదేవిధంగా ఇది కూడా ఎగరగలుగుతుందని అంటున్నారు. అయితే ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో మిస్టరీ ఉందేమోనన్న సందేహం వెంటాడుతోంది. ఈ విషయమై స్పష్టమైన సమాధానం రాకపోవటంతో ఇదింకా మిస్టరీగానే మిగిలింది. జంతు ప్రేమికులు అలాగే శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎలాగైనా ఛేదించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈస్టర్ ఐలాండ్ మిస్టరీ. ప్రాచీన కాలపు కట్టడాలనేవి ఇప్పటి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తాయన్న విషయంలో సందేహం లేదు.
అప్పటి శిల్పాలు అలాగే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పటి వారిని అమితాశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వీటిలో ఈస్టర్ ఐలాండ్కు ప్రత్యేక స్థానం లభిస్తుంది. పసిఫిక్ మహాసముద్రంలోనున్న ఈ ద్వీపం ఐర్లాండ్కు దగ్గరలో ఉంది. 6,000 మంది జనాభా కలిగి ఉంది. ఇక్కడి విగ్రహాలు ఈ ద్వీపానికి ప్రత్యేకతను తీసుకొస్తున్నాయి. మొత్తంగా 40 విగ్రహాలున్నాయి. వీటి ఎత్తు 40 అడుగులు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం చెక్కబడినవి. ఇక్కడ తలెత్తే ప్రశ్నేంటంటే, అసలు ఈ భారీ విగ్రహాలను అప్పటి వారు ఎందుకు చెక్కారు? వీటి వెనక రహస్యమేంటి? ఈ విగ్రహాల గురించి సైంటిస్టులు ఓ విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే, ఇవి అగ్నిపర్వతం బద్దలైనప్పుడు వెలువడే లావాతో తయారయ్యాయట. అయితే దీని చుట్టుపక్కల ఎక్కడా అగ్నిపర్వతం లేదు. అలా అయితే ఈ రాళ్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది ఒక ప్రశ్న. ఇక్కడి వారి డిఎన్ఏను పరిశీలించగా ఓ విషయం స్పష్టమైంది. వీరి డిఎన్ఏ ఆసియా వాసులతో పోలి ఉంది. వీరందరూ అమెరికన్ మూలాలు కలిగిన వారని మొదటగా భావించారు. అసలు ఆసియా నుంచి ఈ ద్వీపానికి ప్రజలు వలస రావటానికి గల కారణాలేంటి? అసలు ఎలా వచ్చారు అన్నది ఈ ద్వీపానికి సంబంధించి తలెత్తే సంగతుల్లో ఒక మిస్టరీ. అంతేకాదు, ఈ ద్వీపానికి సంబంధించి అనేక మిస్టరీలున్నాయని స్థానికుల కథనం. అసలు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడానికి గల కారణాలేంటి అన్న సంగతి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆడవాళ్ళకి మగవాళ్ళ నుంచి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కొన్ని చేతల ద్వారా, అలాగే కొన్నిటిని మాటల ద్వారా మగవాళ్ళు వ్యక్తపరచాలి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నది తెలిసిందే. అందుకే ఆడవారి మనసును అర్థం చేసుకుని ప్రవర్తించాలి. అటువంటి మాటలను తరచూ అనాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మంచి క్వాలిటీస్ను అభినందించాలి. తమ మనసుకు నచ్చిన వారు తమలోని సుగుణాలను పొగిడితే ఆడవారు తెగ సంతోషిస్తారట. తమలోని మంచి క్వాలిటీస్ను పొగిడితే వారి మనస్సు ఆనందంలో తేలియాడుతుందట. అటువంటి మాటలను వినటం వారికి అత్యంత ఇష్టమట. అయితే మగవారు ఈ విషయాన్ని సులువుగా గ్రహించలేరు. చెప్పటానికి ఏముందిలే అని భావిస్తారు. అయితే నిశితంగా గ్రహిస్తే అమ్మాయిల్లో మంచి లక్షణాలు అనేకముంటాయి. ఆ క్వాలిటీస్ను మగవారు గుర్తు చేస్తూ అభినందిస్తే చాలు, అమ్మాయిల ఆనందానికి అంతే ఉండదు. మీపై మరింత ప్రేమను కురిపిస్తారు. అందంగా ఉన్నావని పొగడాలి. తమకు ప్రియమైన వారు తమల్ని అందంగా ఉన్నావని పొగిడితే ఆ సంతోషమే ప్రత్యేకం. నువ్వు చాలా అందంగా ఉన్నావని ఆడవారికి చెప్తే చాలు, వారు మీపై అమితమైన ప్రేమను కురిపిస్తారు. అందానికి అలాగే ఆడవారికి మధ్య విడదీయలేని బంధం ఉంది. అయితే ఈ విషయాన్ని గ్రహించడంలో కూడా మగవారు విఫలమవుతున్నారు. తమ అందాన్ని పొగిడితే ఆడవారు అత్యంత సంతోషిస్తారు. ఆడవారి డ్రెస్సింగ్ అలాగే లుక్స్ను ఎంతగా పొగిడితే వారు అంతగా ప్రేమను తిరిగి అందిస్తారు. తమకు ప్రియమైన వారు తమని పొగడ్తలతో ముంచెత్తాలని ఆడవారు భావిస్తారు. ఈ విషయంలో మగవారు ఏమాత్రం తగ్గకుండా ఆడవారిపై పొగడ్తల వర్షం కురిపిస్తే ఆ తర్వాత జరిగే మ్యాజిక్ను వర్ణించడానికి మాటలు చాలవు. నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తివి నీవు. ఈ మాట వింటే అమ్మాయిల ఆనందానికి అవధులే ఉండవు. వారికి మీరు ప్రాధాన్యతనిస్తున్నారన్న సంగతిని వారు గుర్తిస్తారు. వారికి మీరు ప్రాముఖ్యత ఇస్తున్నా ఆ విషయాన్ని మీరు మాట ద్వారా వ్యక్తపరిస్తే వారు కూడా మీ మీద విపరీతమైన ప్రేమను కురిపిస్తారు. ఎప్పటికప్పుడు మీరు మాట చెప్తూ అమ్మాయిని సంతోషపెట్టాలి. మీరంటే ఆమె ఎంతో విలువిస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ మాట అంటూ ఉంటే మీ ఇద్దరి బంధం కలకాలం పదిలంగా సాగుతుంది. ఒకవేళ మీరు ఈ విషయాన్ని గుర్తించకపోతే ఆమె ఆగ్రహానికి గురవ్వక తప్పదు. భరోసా ఇవ్వాలి. భార్యకు భర్త భరోసా ఇవ్వాలి. ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా గర్భిణీగా ఉన్న సమయంలో ఆమెకు భర్త నుంచి మరింత భరోసా అవసరమవుతుంది. తల్లి కాబోతున్నప్పుడు ఆమె మూడ్ స్వింగ్స్కు తరచూ గురవుతుంది. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకుని ఆమెను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే. భార్య తన భర్తకు అన్నీ తానే కావాలని భావిస్తుంది. ఫీమేల్ ఫ్రెండ్స్ విషయంలోనే కాదు, తన భర్తకున్న మేల్ ఫ్రెండ్స్ విషయంలో కూడా జెలసీ ఫీల్ అవుతుంది. ఇవన్నీ తన భర్త మీద ప్రేమతోనే సుమా. కాబట్టి భర్త తన భార్యతో నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని తరచూ చెప్తూ ఉండాలి. నా కష్టసుఖాలన్నిటినీ నీకే షేర్ చేస్తున్నాను, నీతోనే నా జీవితం అన్న మాటలను తరచూ చెప్తూ ఉండాలి. తన భర్తకి అన్నీ తానే అన్న ఆలోచన ఆమెకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాటలను మీరు చెబుతూ ఉంటే మీ జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోతుంది. నీ ప్రేమ దొరకటం నా అదృష్టం. ఈ మాట వింటే సంతోషించని జీవిత భాగస్వామి ఎవరైనా ఉంటారా చెప్పండి? నీ ప్రేమ నా జీవితాన్నే మార్చేసింది. నీ ప్రేమ లభించటం నా సంతోషం. ఇటువంటి మాటలను తరచూ ఆమెతో అంటూ ఉంటే ఆమె మీపై అమితమైన ప్రేమను కురిపిస్తుంది. మీ లైఫ్ అంతా సంతోషమయమవుతుంది. ఆడవారు కేవలం మాటలకే పడిపోతారు.
ప్రేమలోని నిజాయితీని కోరుకుంటారు. వీటి తర్వాతే వేరే ఏవైనా వారిని సంతృప్తి చెందుతాయి. ఆమె మీ జీవితంలోకి అడుగు పెట్టడం వలనే మీ జీవితం సంపూర్ణమైంది. ఆమె మీ జీవితంలోకి ప్రవేశించకపోతే మీరు ఇంకా ఒంటరిగానే ఉండేవారు. మీ జీవితానికి ఒక అర్ధాన్ని తెచ్చిపెట్టిన ఆమెను మీరు గుర్తించి పొగడటంలో తప్పేం లేదు. తమను అభినందించే వారిపై ఆడవారు అత్యంత ప్రేమను కురిపిస్తారు. మీ లైఫ్లోకి ఆమె ప్రవేశించాక మీకు లభించిన ప్రమోషన్స్ అలాగే అచీవ్మెంట్స్ గురించి ఆమెతో పంచుకొని ఆమె మీకు ఎంత ముఖ్యమో ఆమెకు తెలియజేయండి. ఐ లవ్ యూ చెప్పండి. ఇవి నిజంగా మ్యాజికల్ వర్డ్స్. వీటిని ప్రతిరోజు పార్ట్నర్కి చెప్పటం వలన ఆమె మీపై అపారమైన ప్రేమను కురిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ పార్ట్నర్ని దగ్గరికి తీసుకొని ఈ మ్యాజికల్ వర్డ్స్ని చెప్పి చూడండి. ఆమె ప్రేమను పొందండి.